ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మా అభిబాబాయ్ని ఎవర్గ్రీన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా పర్మనెంట్ చేసేసుకోండి. ఇలాంటి యాడ్స్ చేస్తూ ఉండండి, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ని కూడా క్రియేట్ చేయండి. నీకోసం తప్పకుండా క్రియేట్ చేస్తాం నక్షత్ర, ఆ బాధ్యత నీదే. ఓ ష్యూర్. ఏంటి నిజంగా చేస్తారా? ఏం పాపం, చైల్డ్ ఆర్టిస్ట్ గారి డేట్స్ ఖాళీగా లేవా? అది కాదక్క, నాకు సిగ్గు. మీ బాబాయ్ కూడా మొదట ఇలాగే నాకు సిగ్గు నేను చేయను అన్నాడు. ఇప్పుడు చూడు, తనని తాను స్క్రీన్ మీద చూసుకోగానే మొహం ఎలా వెలిగిపోతుందో. జనని, యా ఇట్స్ ట్రూ. అభి ఇలా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన క్రెడిట్ నీదే నక్షత్ర. థ్యాంక్ యూ. ఇప్పుడేం చూసావు, ముందు ముందు నక్షత్ర చాలా చేస్తుంది. రారా. చూసావా, మాతృమూర్తి కుమారుడు హస్తమును పట్టుకుని ఎలా తీసుకొచ్చుచున్నదో చూసావా? చూచితుని చూచితుని. రారా, రండి రండి కూర్చో. అసలు నా ఫేస్ ఎప్పుడూ చూడనట్టు ఏం నటిస్తున్నారో. గ్రేట్. నైనమ్మా. ఏంటి? నువ్వు సూపర్. ఎందుకే? పెద్దనాన్నని దగ్గరుండి తీసుకొచ్చావు కదా. నా కొడుకు నా మాట వింటాడే. పాపం అపూర్వ, అదొక్కతే ఆసుపత్రిలో. అత్తయ్య గారు, ఏంటిది? ఉండండి చెప్తాను, అపూర్వాన్ని కూడా తీసుకొద్దాం. దాన్ని ఎలా తీసుకొస్తావే? ఆగండి. హలో బావగారు, ఫోన్ అపూర్వకి ఇవ్వండి. మాట్లాడమ్మా. అమ్మా అపూర్వ. నాయనమ్మా. ఎలా ఉన్నావే తల్లి? నాకేమండి, బాగానే ఉన్నాను నాయనమ్మా. చనిపోండిలే. అయ్యో అవే మాటలే తల్లి. అపూర్వ, నాయనమ్మ నిన్ను చూడాలంటే కాల్ చేశాను, ఇలాగా మాట్లాడేది చెప్పు. సారీ పిన్ని. ఐశ్వర్య ఆక్యత ఉన్నారా అక్కడ? హలో సిస్టర్, ఎగ్జామ్స్ రాయాలని ఇలా ప్లాన్ చేసావా? అదేం కాదక్క, నేను ఇంటికి వెళ్ళిపోదామని అంటుంటే వీలే వినట్లేదు. డోంట్ వరీ, వచ్చేస్తావులే. డిన్నర్ చేసావా? తిన్నాను. నువ్వు తిన్నావా? ఏది, ఈ పెద్దవాళ్ళ కబుర్లతోనే సరిపోతుంది. నాకివ్వు, నేను మాట్లాడతాను. గాయత్రి, రఘు. అమ్మా, అపూర్వని జాగ్రత్తగా చూసుకోండిరా. నన్నొచ్చి చూడాలని ఉందిరా. వద్దులేమ్మా, అసలే పెద్దదానివి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మళ్ళీ నీకేమైనా అయితే కష్టం. ఏంటి వడ్డిస్తారా, ఇంకా ఆలస్యం అవుతుందా?
సరే సరే, మళ్ళీ మాట్లాడదాం. ఏరా, నువ్వు రెండు మాటలు మాట్లాడితే పాపం రఘుకి ధైర్యంగా ఉండేది కదా. ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు చెప్తున్నారులే. నక్షత్ర, అభి, కూర్చోండి. ఏంటి లేచావు? అమ్మ కూర్చుంటుంది, రామా కూర్చో. అదేం తిండిరా పెద్దోడా, సరిగ్గా తినరా? నాకు చాలే అమ్మా. చాలేంటి, తిను. పెద్దనాన్నా, అభిబాబాయ్ సినిమా హీరోలా ఉన్నాడు. అవునా, మంచిది. బాబాయ్ యాక్టింగ్ చేసిన వీడియో చూస్తావు పెద్దనాన్నా? అబ్బా, వాణ్ణి తిన్నీవే. అబ్బో, కొడుకు మీద ప్రేమే. అయ్యో, అదేంట్రా, అప్పుడే చేయి కడిగేసావేంటి? ఆకలిగా లేదని చెప్తే బలవంతంగా తీసుకొస్తే ఇలాగే ఉంటుంది. ఒరే, ఏంటో వీడు వీళ్ళోకం, వీడి బాధ ఏంట్రా అంటే చెప్పడు. అమ్మా, నువ్వు తిని మందులేసుకోమ్మా. అలాగే లేరా, భోంచేశాక నీతో జననితో మాట్లాడాలి, అప్పుడే పడుకోవద్దు. ఏం మాట్లాడాలమ్మా? ఇప్పుడు తినిస్తావా? ఇద్దరిదేదో మాట్లాడాలన్నా, ఏంటమ్మా అది, చెప్పమ్మా. చెప్పండి అత్తయ్య గారు. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అంటే? ఏమైంది అత్తయ్య గారు, ఏదైనా సమస్య? అవును, సమస్యే. అది మీతోనే. మాతోనా? మేమేం చేసామమ్మా? మళ్ళీ మళ్ళీ అడిగితే మీకు చిరాకుగా విసుగ్గా అనిపిస్తుంది, కోపం కూడా రావచ్చు. అందుకే ఈ విషయం మీతో మాట్లాడలేకపోతున్నాను. అత్తయ్య గారు, మీరిలా ఎప్పుడూ అనుకోవద్దు. అసలు మీ మీద మాకెందుకు కోపం వస్తుంది? అయితే అడగనా? అడుగమ్మా. బిడ్డని ఎప్పుడు కంటారు? చెప్పండి, ఆ శుభవార్త నాకెప్పుడు చెప్తారు? ఇలా మౌనంగా ఉంటే నేనేమనుకోవాలి? ఇద్దరిలో ఏ ఒక్కరు సమాధానం చెప్పలేదంటే నాకు అనుమానం కలుగుతోంది. అవునరా, వ్యాపారం పనుల్లో పడి నేను చెప్పింది మీరు మర్చిపోయారు అని అనుమానం కలుగుతోంది. అమ్మా, అలాంటిదేం లేదమ్మా. మరి మీ ఇద్దరికి శాంతి ముహూర్తం జరిగి 2 నెలలైనా ఇంకా జనని శుభవార్త ఎందుకు చెప్పడం లేదు? ఒకవేళ ఇంట్లో ఒకదాని తర్వాత ఒక సమస్యలు వస్తున్నాయని మీరు ఆగుతున్నారా? అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకండి. సమస్యలు గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటూ పోతే ఎలా? ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, జననికి బిడ్డ పుడితే ఆ తర్వాత మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవని, అందరూ సంతోషంగా ఉంటారని గురూజీ చెప్పారు. ఈ మాట మీకు తెలుసు. ఏంటి, ఏం మాట్లాడరేంటి? దీని మాట వినేదేంటి అనుకుంటున్నారా? మరేంట్రా, జనని ఏం మాట్లాడదేంటి? అసలు ఆ రోజు హోటల్లో మీ ఇద్దరికి శోభన జరగలేదు కదూ. నేను అలాగే అనుకోవాల్సి వస్తుంది. నేను చెప్పేది కాస్త వినండి. పట్టు తప్పుతున్న ఇంటిని ఒక గాడిలో పెట్టాలంటే
అది జనని వల్లే సాధ్యమని నాకు తెలుసు. ఈ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో చీలిపోనివ్వనని మా అత్తగారికి జనని మాటిచ్చిందని నాకు తెలుసు. అందుకే ప్రతి సమస్యని తన సమస్యగా భావించి ఈ కుటుంబం కోసం కష్టపడుతోందని నాకు తెలుసు.